ఎప్పిండు బాగా చూసుకుంటున్నాడు మిమ్మల్ని అందర్నీ మాట్లాడితే జవహర్ నగర్ గుండెకాయ గుండెకాయ అంటుండు మరి మల్లనం కూడా నేను కోరుతున్నా నువ్వు కూడా జర మల్లారెడ్డి సంస్థల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా ఇయ్యాలనా లేదా ఇయ్యాలంటే గట్టిగా సపోర్ట్ కొట్టు ఏం చెప్పిండు మల్లన్న పాలు విండినా అన్నావా లేదా పాలు అమ్మినా కూరగాయలు అమ్మినా ఇంకేం పూలు అమ్మినా పూలు అమ్మినా ఇంకేం చేసినావు ఇంకా గమ్మ చెప్తావు ఇంతకుముందు ఒక దగ్గర ఆడ శంకుస్థాపన కాడ అందరూ వచ్చి మీద పడుతుంటే నూకుతుండే ఎందుకు అరే ఎందుకే నువ్వు ఈ పెద్ద మనిషి నువ్వెందుకు నూకుతున్నావంటే చిన్నప్పుడు బర్రెలను కూడా కంట్రోల్ చేసిన సార్ ఇదేమున్నా సార్ అంట చిన్నప్పుడు బర్రెలనే కంట్రోల్ చేసిన సార్ ఇదేమున్నది అంట అంటే కష్టపడి జీవితంలో పైకి వచ్చిన మల్లారెడ్డి గారు అన్ని రకాలుగా మీకు అందరికి అండగా ఉంటున్నాడు చాలా సంతోషం మరి వారు కూడా ఇప్పటికే ఒక హాస్పిటల్ కూడా పెట్టి బాగా నడుస్తున్నారని చెప్పినారు చాలా చాలా సంతోషం నడుస్తుంది హాస్పిటల్ మంచిగా బంద్ అయినా ఎందుకు దానికి వేరే సమస్యలు ఉన్నాయట సరే ఇక హాస్పిటల్ బంద్ అయినందుకు వేరే పైసలు పెట్టానా లేదా ఇక్కడ పెట్టాలంటే గట్టిగా సపోర్ట్లు కొట్టురు కొద్దిగా గట్టిగా కొద్దిగా వాల్యూమ్ పెంచు సౌండ్ పెంచురు బాగా సపోర్ట్లు కొడుతున్నారు నా పెట్టాలి కాబట్టి మల్లారెడ్డి గారు కూడా మీకు కొన్ని ఇతరత్ర కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వారు కూడా మీకు అండగా ఉంటారు అయోధ్య రామరెడ్డి గారు కూడా ఏం చెప్పినారు నాకంటే నేను అవసరమైతే దీన్ని ఎంత బాగా చేయాలనుకుంటున్నానంటే ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉండాలనే ఆలోచన కూడా నాకుందన్న ఇక్కడ వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని నాకు తెలుసు మరి నా వల్ల ఈ సమస్య వచ్చింది అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఇక్కడ అవసరమైతే ఇల్లు కట్టుకొని ఇక్కడి గాలిని ఇక్కడి నీరును తాగుతూ ఇక్కడే ఉంటా నేను కూడా అని చెప్పి వారు కూడా చెప్పినందుకు హృదయపూర్వకంగా వారికి కూడా ధన్యవాదాలు గౌతమ్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కానీ ఆ సమస్యలు వచ్చినప్పుడు ఎంత చిత్తశుద్ధితో ప్రయత్నం చేసి వాటిని అధిగమిస్తామనేది మనం ముఖ్యం 20-25 ఏళ్లుగా ఉన్న సమస్యను ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీదేసుకొని ముంగటబడి ఒక్కొక్కటిగా సమస్యను పరిష్కారం చేసుకుంటూ వస్తున్నాం అది గ్రామకంఠం సమస్య సుధీర్ రెడ్డి పరిష్కారం చేస్తే పట్టాల సమస్య మల్లారెడ్డి గారు పరిష్కారం చేస్తున్నారు ఈ డంప్ యార్డ్ సమస్యను మా డిపార్ట్మెంట్ పరిష్కారం చేస్తా ఉంది చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఉంటే సమస్య ఎంత అంత గుట్టంత పెద్దగున్నా అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తుంది నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే మా దగ్గరే మంత్రదండం లేదు ఇట్లా చూమంతరణంగానే మాయమైపోయేటట్టు మీ అందరి మనసు గెలుచుకోవాలని మాకు కూడా ఉంటుంది చూమంతరంటే కొత్త రోడ్లు వాడాలి చూమంతరంటే కొత్త నీళ్లు ఇవ్వాలి కొత్త నీళ్ల కనెక్షన్లు ఇవ్వాలి పట్టాలు ఇవ్వాలి అంత మొత్తం జవహర్ నగర్ను అమెరికా లేక చూమంతరం చేయాలని నాకు కూడా ఉన్నది కానీ టైం పడుతుంది దేనికైనా దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే కొద్దిగా వాళ్ళొగలు వీళ్ళొగలు చెప్పుడు మాటలు చెప్తారు అల్కట్ పుల్లట్ థియేటర్ పుల్లట్ మాటలు చెప్పుడు చాలా అల్కట్ పని ఇది చేస్తాం అది చేస్తాం అంటారు మరి ఇది చేస్తాం అది చేస్తాం అంటే ఇదివరకు అధికారంలో ఉన్నోళ్ళే 50 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడేమో ఏం చేయలేదు ఇవాళ వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటే నమ్ముదామా 50 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కరెంటు ఇయ్యనోళ్ళు 50 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మంచినీళ్ళు ఇయ్యనోళ్ళు 50 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పట్టాలు ఇయ్యనోడు ఇవాళ వచ్చి తీయటి పుల్లటి మాటలు చెప్తే నమ్ముతారా నమ్మి మోసపోతారా ఆలోచించండి దయచేసి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ను సమస్య పరిష్కారానికి మేము పడుతున్న తపనను గమనించండి తప్పకుండా పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అని చెప్పి మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ పట్టాలు పంపి 10 మందిని తీసుకురా ఎంఆర్ఓ గారు పిట్టల సునీత జంగం సునీత కాసోజు ఉపేంద్ర జమ్మి పద్మ ఎస్ స్వరూప మేడబోయిన నిర్మల మంతాపురం భాగ్యలక్ష్మి పి లావణ్య మేడత దాసరి జయమ్మ
అర్థం కోదు నా కార్లోకి కాలం పెట్టి జాగ్రత్త.